పొద్దు పొద్దుగాల ముఖం కడుక్కొని ఇంత ఉడుకుడుకు షాయిస్ అప్పగిస్తారు ఊర్లల్లా. అటు వెనక కడమ పనులు సగ పెట్టుకుంటారు. ఆయన తెవలన్న ఇంటికి వస్తే వాళ్ళకు షాయి చేసి పోస్తారు. మళ్ళా మాపటీలు ఇంత షాయి తాగుతుంటారు. పట్టణాలల్లో సుత అంతే. అయితే ప్యాకెట్ పాలు కల్తీ చేస్తున్నారని ఈ నడుమ కొందరు ప్యాకెట్లు బంద్ పెట్టి బర్రెలు ఆవులు ఉన్నోళ్ళ డైరీ ఫామ్ల నుంచి వచ్చిన పాలే కొంటుండ్రు. అవైతే కల్తీ కావని మన వాళ్ళ నమ్మిక. కానీ గిటు చూడుండ్రో మలక, గిన్నెగా ఆవులను చూసినాక ఎవ్వలైనా స్వచ్ఛమైన పాలే దొరుకుతాయి అనుకుంటారు. కానీ ఇక్కడ నడిచే కథ ఏంటంటే, ఇది పాలతో తయారు చేసింది కాదు, ఇది ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన పౌడర్. ఈ పౌడర్ ని యూజ్ చేసి ఈ వాటర్ లో కలిపి మనం టెస్టింగ్ చేసినప్పుడు దొరకకుండా ఫ్యాట్ పర్సెంటేజ్ పెంచడానికి పామ్ ఆయిల్ ఆయిల్ ని మిక్స్ చేసి కలుపుతున్నారు. కాదన్నట్టు పాల పౌడర్, 2 లీటర్ల నూనె, 2 లీటర్ల పాలతోని 30 లీటర్ల ఉత్తుత్తి పాలు తయారు చేస్తున్నారు. ఈడికెళ్లి పాల కేంద్రాలకు సప్లై చేస్తారట. హగో పొట్లం జింపి పౌడర్ కలిపిండు నీళ్ళల్లా. అటెన్కా మంచిగా కలబెట్టిండు. అటెన్కా ఓ మిక్సీలా లీటర్ నూనె పోసి కలిపిండు. హీగేముంది, 1 నెంబర్ కల్తీపాలు రెడీ. దినం 1800 లీటర్ల పాలు తయారు చేస్తురంటే చూడురిగా దందా ఎట్లున్నదో. సంగారెడ్డి జిల్లా గోవిందరాజ్ పల్లెలా ఒకరు 70 ఆవులతోని డైరీ ఫామ్ పెట్టుకుని ఎక్కువ పైకం కమాయించాలని గీ కథలు పడుతున్నారట. కల్తీపాలు గొన్నోళ్ళు ఎవరు కనిపెట్టిండ్రు. పోలీసులకు ఫోన్ కొడితే సీజ్ చేసి 5 గురిని అరెస్ట్ చేసిండ్రు. ప్యాకెట్ పాలు కల్తీ వస్తున్నాయని డైరీ ఫామ్ లో పాల్గొంటుంటే ఆడసుత కల్తీ చేయబట్టే. అడ్డమైన పాలు దాగి పానం ఖరాబు చేసుకునే కంటే షాయబంద్ పెట్టి సప్పుడేకు ఉన్నది ఉత్తమున్నట్టుంది పోర్రీ.